Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ హైకోర్టునే నమ్ముకున్న అశోక్ గజపతిరాజు ఈసారి ఏం చేశారంటే, విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం అంశం తాజాగా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు అయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మళ్ళీ తీవ్రస్థాయి విభేదాలు మాటల తోటాలకు కారణమైంది. తాజాగా ఇది మరో మలుపు తీసుకుంది. ఏపీ హైకోర్టు మెట్లెక్కింది. రామతీర్థం విషయంలో జగన్ సర్కార్ అనుసరిస్తోన్న విధానాలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రఖ్యాత రామతీర్థం కోదండ రామస్వామి దేవస్థానానికి అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. నీలాచలం బోడికొండపై 3 కోట్ల రూపాయల వ్యయంతో జీర్ణోద్ధరణలో భాగంగా కృతగా ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, వంటశాల నిర్మించాలని దేవాదాయ శాఖ ప్రతిపాదించింది. దేవస్థానానికి చెందిన కోనేరు సుందరీకరణ, మెట్ల మార్గం ఆధునీకరించడం వంటి పనుల కోసం 3 కోట్ల రూపాయలను వ్యయం చేయాల్సి ఉంది. 6 నెలల వ్యవధిలో ఆలయ జీవోద్ధరణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన కొద్దిసేపటికే అశోక్ గజపతిరాజు దీనిని ధ్వంసం చేశారు. దీనితో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు అశోక్ గజపతిరాజు వ్యవహారాన్ని తప్పుపెట్టారు. ఈ విషయంలో 2 పార్టీల నాయకుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగింది. శిలాఫలకంలో తన పేరును ముద్రించకపోవడం పట్ల అశోక్ గజపతిరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని, ఈ కారణంతోనే ఆయన బోడికొండపై శంకుస్థాపన రాయిని ధ్వంసం చేశారని చెబుతున్నారు. రామతీర్థం ఆలయం వద్ద వీరంగం సృష్టించిన కారణంగా దేవాదాయ శాఖ అధికారులు ఆయనపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దీనిని కొట్టివేయాలని కోరుతూ అశోక్ గజపతిరాజు తాజాగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ధర్మకర్తగా తనను అవమానించారని, అకారణంగా తనపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను 2027 తేదీకి వాయిదా వేసింది.